ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము రోమీయులకు వ్రాసిన పత్రిక 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనులను ఎడబాపు వాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనులను ఎడబాపునా? ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి మనలను నిర్మించినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకములో మనకు ఏమేమి బాధలు కలుగుతాయో, శ్రమలు కలుగుతాయో, వేదనలు కలుగుతాయో, నిందలు కలుగుతాయో, వాటన్నింటినీ కూడా ముందుగానే మనకు చెప్పి ఇవన్నీ మీకు కలుగుతాయి, అయినను ధైర్యము వహించుడి, నేను వీటన్నింటినీ కూడా జయించి ఉన్నాను, ఈ లోకమును నేను జయించి ఉన్నాను, మీలో నా ఆత్మను ఉంచుతున్నాను, ఆ ఆత్మ ఈ లోకములో కలిగేటువంటి వీటన్నింటి నుండి కూడా మీకు జయాన్ని కలుగ చేస్తుంది అని వాగ్దానం ఇచ్చిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితాలలో కూడా క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా ఎడబాపకూడదు. నిజముగా నీవు క్రీస్తుతో ప్రేమలో, పరిశుద్ధతలో, పవిత్రతలో, ఆయన యొక్క మార్గములో నీ ఉన్నట్లయితే వీటన్నింటినీ కూడా మీరు జయించగలరు తప్పకుండా. శ్రమ కలిగిందా? దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. వస్త్రహీనత ఉందా? దేవుని విడిచిపెట్టొద్దు. హింసలున్నాయా? దేవుని విడిచిపెట్టొద్దు. కరువు ఉందా? దేవుని విడిచిపెట్టొద్దు. ఎవరైతే ఆ విధముగా ఈ లోకంలో ఆయనను వెంబడిస్తారో వారందరూ వీటన్నిటికి మించినటువంటి, ఊహించినటువంటి ఆశీర్వాదములు తప్పకుండా పొందుకుంటారు అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఏ కష్టములు ఈరోజు నీ ఉన్నావో, ఏ కష్టము కూడా ప్రభు ప్రేమ నుండి వేరు చేయకూడదు. అటువంటి ఆలోచనలు ఏవి కూడా రాకుండా వచ్చిన వాటిని జయించేటువంటి ఆత్మను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుని బిడ్డలారా, ఏ కష్టంలో ఉన్నారో, ఏ హింసలో ఉన్నారో, ఏ భయంకరమైనటువంటి ఖడ్గానికి గురైపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, అంటే చావే నాకు శరణ్యం అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, భయపడొద్దు, ధైర్యముగా ఉండండి. ఏ విషయం కూడా మిమ్మల్ని ఏమి చేయలేదు, ధైర్యము వహించుడి, నేను మీకు తోడై ఉన్నానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. దేవుడి వాగ్దానమును మీ జీవితానికి బలమును, ధైర్యమును, నిరీక్షను కలుగు చేయనట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు. మీరే సహాయము చేసి మీ ప్రేమ నుండి ఏది కూడా వారిని నాయన ప్రభు పరిశుద్ధుడా దూరపరచకుండా మీరే సహాయము చేయమని అడుగుతూ ఉన్నామయ్యా. దేవా, వాటన్నిటినీ సహించి, వాటన్నిటినీ జయించి నిత్యము నాయన నీతో ఉండేటువంటి కృపను ఈ వాగ్దానము చూస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఏది కూడా మీ నుండి వేరు చేయకూడదు నాయన. ప్రభు, అనేక పరిస్థితులు ఈ లోకంలో కలుగుతాయి, కానీ అవి ఏవి కూడా నాయన మీ ప్రేమ నుండి, మీ పిలుపు నుండి, మీ నిత్యరాజ్యము నుండి బిడ్డలను ఎవరిని కూడా వేరు చేయకుండా మీరే సహాయము చేసి బిడ్డలను ఆదరించమని అడుగుతున్నాను ప్రభు. అయ్యా, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల కుటుంబాలను వర్ధిల్లింప చేసి ఆరోగ్యముతో నింపి, శాంతితో, సమాధానముతో, సమృద్ధితో నింపి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.